హాయ్ వ్యాస్, వెల్కమ్ టు విమ్లాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేను ఎలాంటి పిండిలు రుబ్బకుండా దోశ వేస్తున్నానండి. నేను చేస్తున్న 25 డేస్ కుకింగ్ ఛాలెంజ్లో ఈ 16వ రోజు అండి. ఈరోజు నేను దోశలు ఎలాంటి పిండిలు ఏంటి నానబెట్టకుండా చూపిస్తున్నాను. 1½ కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. 1/2 కప్పు బొంబాయి రవ్వ అండి, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అది. కొద్దిగా ఉప్పు మనకు టేస్ట్కి సరిపడా వేసి ఇది మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఎప్పుడైనా పిండిలు ఏమైనా రుబ్బుకోవడానికి మర్చిపోయినా కానీ, అలా పిండి లేపోయినా కానీ ఇలా ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు అండి. 1½ కప్పు అది 1/2 తీసుకున్నా కదండి, 3 కప్పుల వరకు వాటర్ పోస్తున్నాను. మనకు దోశల పిండి కన్సిస్టెన్సీ కన్నా కొంచెం పలచగా ఉండాలి. ఇది చూసుకొని ఇంకా పడితే మళ్ళీ పోసుకోవచ్చు. ఇంక ఇవంతా మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఎలాంటి సోడా కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ ఏది యాడ్ చేయకుండా దోశలు చాలా బాగా వస్తాయండి. మనం ఈవినింగ్ టిఫిన్స్ కూడా, అంటే నైట్ ఎప్పుడైనా టిఫిన్స్ చేసేటప్పుడు కూడా పిండిలు ఏమి లేవు అనుకోండి, మనం ఇలా అప్పటికప్పుడు కలిపేసేది వేసేసుకోవచ్చు అండి. చాలా బాగా వస్తాయి దోశలు ఇవి. ఇలా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి మంచిగా. ఇంకా వాటర్ పడతాయండి, ఇవి చిక్కగా ఉన్నాయి, ఇంకా వాటర్ పోస్తాను. ఇక ఇందులో కొన్ని ఉల్లిపాయలు అండి సన్నగా తరిగి వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు, కొన్ని వేసుకోండి. క్యారెట్ సన్నగా తరిగిన క్యారెట్, కొత్తిమీర, ఇంకేవేనండి, ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు. మన కన్సిస్టెన్సీ ఇలా పలచగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. నాకు 4 వరకు పట్టేయండి కప్పులు. పెనానికి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఉల్లిపాయతో రుద్దేసుకోండి. ఫస్ట్ వేసేటప్పుడు పెనం అయితే చాలా వేడిగా ఉండాలి, మనం అదొకటి గమనించుకోవాలి. పెనము మామూలు మీడియం వేడిలో ఉంటే మాత్రం సరిగ్గా రావండి, మంచి వేడిగా ఉండేటట్టు చూసుకోవాలి. బాగా వేడైనాకనే వేయాలి మనం. పెనం బాగా వేడైందండి, ఇప్పుడు మనం వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని 1 నిమిషం హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. కొద్దిగా ఆయిల్ కూడా చుట్టూ వేసేసుకొని 1 నిమిషం హై ఫ్లేమ్ ఉంచిన తర్వాత మీడియం చేసేసుకోవాలి. పిండి వేసాక కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఫస్ట్ అయితే హీట్గా ఉండాలి, బాగా వేడిగా ఉండాలి పెనము. పిండి వేసాక మనము దోశ వేసాక కొంచెం మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి ఎర్రగా. ఇలా మొత్తం ఎర్రగా కాలాక మనం తీసేసుకోవాలి. ఒక దోశ తీసాక మళ్ళీ పెనాన్ని బాగా వేడి అవ్వనియాలి. వేడైన తర్వాతనే మనము దోశ వేసుకోవాలి. ఈ రవ్వ వేసాం కదండి, ఇదంతా అడుక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం వేసినప్పుడల్లా ఇలా కలుపుకొని వేయాలి. పెనం అయితే మళ్ళీ వేడి చేసుకొని వేయాలి ఇంకో దోశ. మనం అప్పటికప్పుడు ఏ పిండిలు లేకపోయినా అనుకోండి, ఇంట్లో నానబెట్టి రుబ్బిని లేకపోతే ఇలా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చండి. మంచి కరకరలాడితే చాలా బాగుంటాయి. అప్పటికప్పుడుగా క్రిస్పీగా తీసుకునే దోశ రెడీ అయిపోయిందండి. ఇది పల్లి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, ఏ చట్నీ కానీ చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.